ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శుక్లపక్షం పాడ్యమి తిథి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ మూడో తేదీన గురువారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని పూజిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో ఇంట్లో కలశాన్ని స్థాపించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం అలాగే ఈ నవరాత్రుల వేళ వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ నియమాలను పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు విపరీతమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఈ నవరాత్రుల రోజుల్లో దుర్గామాతను ఎలా పూజించాలి కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్లు ఏ రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రులు వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి అక్టోబర్ మూడో తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అయితే మనలో చాలామంది ఈ నవరాత్రుల తొమ్మిది రోజులపాటు ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు కాని కొంతమందికి ప్రతిరోజూ పూజ చేయడం కుదరదు ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోండి దుర్గా అమ్మవారిని పూజించాలంటే పెద్ద అవసరం లేదు మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలానే అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది కాని కొన్ని చిన్న చిన్న నియమాలు తెలుసుకుని అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి మీ ఇల్లంతా బంగారమయమవుతుంది ముందుగా ఈ నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఫోటోని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువైనట్టే ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులపాటు అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజూ పూజ చేయాలనే నియమం ఏమీ లేదు ఈ తొమ్మిది రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజిస్తూ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు మీ కొంగు బంగారమైనట్టే నవరాత్రులు ప్రారంభమైన ఒకటో రోజున అంటే అక్టోబర్ మూడవ తేదీన మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో ఆ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అనేది దేవతలకు ఇష్టమైన చిహ్నం కాబట్టి మీ ఇంటి తలుపుమీద కాని ఇంటి ముందున్న గోడలపైన కాని స్వస్తిక్ గుర్తును వేసుకుంటే దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది నవరాత్రుల్లో పూజ చేయాలనుకునేవారు ముందుగా దుర్గమ్మ తల్లి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని అమ్మవారికి పూలను సమర్పించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబించుకోండి మరీ ముఖ్యంగా చెప్పాలంటే మట్టిగాజులతో ఒక దండ తయారుచేసి అమ్మవారి పటానికి వేస్తే చాలా మంచిది అలాగే ఈ తొమ్మిది నవరాత్రుల రోజుల్లో వచ్చే మంగళవారం నాడు మరియు శుక్రవారం నాడు నిమ్మకాయ దండను అమ్మవారికి వేస్తే చాలా మంచిది నిమ్మకాయ అంటేనే దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టమైనది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న దుర్గమ్మ తల్లి పటానికి నిమ్మకాయ దండను వేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి నిమ్మకాయ మాలను సమర్పించండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పులిహోర దద్దోజనం వివిధ రకాల పండ్లను సమర్పించండి ఇవేమీ సమర్పించలేని వాళ్లు కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి నివేదించండి అయితే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయానికి ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు పూజ చేయలేని వాళ్లు కూడా ఈ నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుని నవరాత్రుల చివరి రోజున అనగా దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించాలి ముఖ్యంగా ఈ నవరాత్ర రోజుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా కాసులతో నిండిపోతుంది వ్యాపారంలో బాగా అభివృద్ధి ఉంటుంది ఈ నవరాత్రుల పూజల్లో అమ్మవారికి కుంకుమ పూజను ఖచ్చితంగా చేయాలి ఏ స్త్రీ అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అమ్మవారికి కుంకుమ పూజ ఎలా చేయాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకోండి ఒక తమలపాకు మీద పసుపు దేవిని ప్రతిష్ఠించుకుని గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పూలు సమర్పించండి తరువాత గౌరీదేవిపైన భక్తిశ్రద్దలతో కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించండి ఈ విధంగా మీకు వీలైనన్ని రోజులు మీ ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోవచ్చు పూజ చేసిన తరువాత ఈ కుంకుమను జాగ్రత్త చేసుకోండి పూజ గదిలో ఈ కుంకుమను పెట్టుకుని ప్రతిరోజూ ఈ కుంకుమను పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా పసుపు గౌరీదేవిని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది ఈ గుప్త నవరాత్రుల్లో ఏడు గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇలా చేస్తే జీవితాంతం మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ దీపాలని రాహుకాల దీపాలని అంటాము ఈ నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి నిమ్మకాయలను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి తొమ్మిది నిమ్మ చెక్కల్లో ఆవు నెయ్యినిపోసి వత్తులను వేసి దీపాలను వెలిగించాలి ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగిస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ నవరాత్రి వేల తొమ్మిది రోజులపాటు మీ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ రాజయోగం ఖచ్చితంగా లభిస్తుంది అఖండ జ్యోతిని వెలిగించాలంటే మీ పూజ గదిలోనే వెలిగించవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడవల్ల ఎన్నో శుభ ఫలితాలొస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి